हाय अंडी, वेलकम टू गायत्री नंदिस किचन। इवाल्टी रेसिपी विलेज स्टाइल गोंगूर कूर अंडी। चाला बहुत गोंगूर कूर, मैं एक्कुव पच्चळ्ळु लेदा ऊरगायलु पेट्टुकुंटुंटाम कदा गोंगूर तो, इला ओकसारि डिफरेंट गा ट्राई चेसि चूडंडी। पातकालम स्टाइल चाला बहुत वेडन्नंलोकैना कूडा पेरुगन्नंकि साइड डिश गा अयिना सरे बहुतुंदि। मुंदुगा अयिते नेनु स्टव् अयिते एं वेलिगिंचलेदु, वेडल्पुगा उंड ओक बांटी पेट्टुकोनि एर्र गोंगूर ओक कट्टे तीसुकोनि शुभ्रं चेसुकुंदि बागा कडिगि వేసేసుకొని ఇందులో వెల్లుల్లిపాయలు ఒక 20 పొట్టు తీసుకొని వేసుకుందాము. అలాగే పచ్చిమిర్చి ఒక 8 రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుందామండి. ఇందులో పెద్ద ఉల్లిపాయ మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుందాము. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ వేసుకుందాం. ఇవి వేసుకొని పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసేసుకుందాము. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత చిన్న టీ గ్లాస్ తో ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుందామండి. వేసుకొని మీడియం సైజ్ టమాటా ఒకటి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని చివర్గా ఇలా వేసేసుకోండి. వేసుకొని స్టవ్ వెలిగించేద్దామండి. ఇలా స్టవ్ వెలిగించేసుకొని స్టవ్ ని సిమ్ లో పెట్టుకొని మూత పెట్టుకొని గోంగూర్ని వీలైనంత వరకు బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇలోగా మసాలా రెడీ చేసుకున్న ఒక పాన్ పెట్టుకొని మెంతులు ఒక 1/2 టీ స్పూన్, ఎండుమిర్చి ఒక 3, అలాగే ధనియాలు ఒక టీ స్పూన్ వేసేసుకుందామండి. ఎండుమిర్చి మనకు మామూలుగా గోంగూర అంటే పులుపు ఉంటుంది కాబట్టి కారం ఎక్కువే పడుతుంది, అందువల్ల చూసుకొని వేసుకోండి. ఇలా వేసేసుకొని లైట్గా కొంచెం దోరగా వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా దోరగా వేగిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని చల్లారి పెట్టుకుందాం. ఇలోగా గోంగూరను ఒకసారి చెక్ చేసుకుందాము. మధ్య మధ్యలో అలా కలుపుకుంటుంటేనే గోంగూర ఈవెన్గా ఉడుకుతుంది, లేదు అంటే ఒకవైపు ఉడుకుతుంది ఒకవైపు అలాగే ఉండిపోతుందండి. అందువల్ల మధ్య మధ్యలో ఇలా బాగా కలుపుకోండి. ఇలా మూత తీసేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టేసుకొని గోంగూర వీలైనంత వరకు బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇలాగా బాగా ఉడికిపోయిన చూసారా, ఇంకొద్దిగా వాటర్ అయితే బాగా డ్రై అయిపోవాలండి, అలా ఉడికితే సరిపోతుంది. అందువల్ల స్టవ్ను అయితే సిమ్లో ఒక 10 నిమిషాల పాటు కొద్దిగా బాగా కలుపుకుంటూ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆపేసేయండి. ఈలోగా మనం ముందుగా ఫ్రై చేసుకున్న దినుసులన్నీ మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తగా పొడి చేసుకుందాం. ఇలా బాగా మసాలా అయితే మెత్తగా ఫైన్ పౌడర్ అయిపోయింది కదండి, ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకుందాం. ఇక్కడ గోంగూర బాగా స్టవ్ ఆపేసి వాటర్ అంతా కూడా బాగా డ్రై అయిపోయింది. ఇలా బాగా చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం గుత్తికట్టుతో అలాగే పామ్కోవచ్చు, లేదు అంటే పప్పు సట్ల వేసుకొని కొంచెం పామ్కోవచ్చు అండి. నేనైతే మీకు చూపించడానికి బాగుంటుందని అలాగే పామ్కుంటున్నాను. మరి నున్నగా ఉండకూడదండి, కొంచెం కచ్చాపచ్చగా ఉంటేనే పామ్కుంటేనే బాగుంటుంది టేస్ట్. ఇలా పామేసుకున్న దాంట్లో ఇప్పుడు గుత్తికట్టు తీసేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలాని ఇలా వేసేసుకోండి. ఈ గోంగూర కర్రీలో వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ మసాలా సాల్ట్ అంతా బాగా గోంగూర కర్రీకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో అయితే అడిషనల్గా వాటర్ ఏమి వేయమండి, అంతేనండి. ఇలా మనము ఎర్ర గోంగూరతో చేసుకోవడం వల్ల పులుపు అయితే నేనేం వేయట్లేదు. తెల్ల గోంగూరతో చేసుకున్నట్లయితే కొద్దిగా పులుపు కావాలంటే వేసుకోవచ్చు చింతపండు. ఇప్పుడు వెడల్పుగా ఉండే బాండీలో ఒక 4 టీ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఇందులో ఆవాలు 1 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, అలాగే జీలకర్ర కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసేసుకొని ఎండుమిర్చి 2 లేదా 3 వేసేసుకుందామండి. ఇలా ఇవన్నీ వేసుకొని పోపు దినుసులన్నీ బాగా దోరగా వేయించుకోవాలి. ఇలా గొంతుగా గోల్డెన్ కలర్ అలా మారిందంటే చాలు. ఇలా రంగు మారిపోయి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకో ఒక 2-3 చిటికెళ్ళు వేసేసుకుందాం. వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న గోంగూర కూర ఉంది కదా, ఈ పోపు దినుసులో వేసేసుకోండి. పోపులో ఇలా వేసేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా చూపిస్తున్న విధంగా నీట్గా వేసేసుకోండి. ఇందులో వాటర్ అయితే నేను ఏం వేయట్లేదండి, మనం ఉడికించుకునేటప్పుడు ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నాం కదా, అంతే, ఇంకేం వేయట్లేదు. ఇలా చూపిస్తున్న విధంగా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం కదా, ఇలా మనం మెత్తగా పేస్ట్ చేసుకొని గోంగూర పచ్చడి చేసుకోవడం కాదు, కానీ ఇలా ఒకసారి ఫ్రై చేసి చూడండి ఎంత బాగుంటుందంటే చెప్పలేనండి. అంత బాగుంటుంది వేడన్నంలోకి అయితే అసలు చెప్పలేను, అంత బాగుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలా మరెన్నో హెల్తీ టేస్టీ రెసిపీస్ కోసం గాయత్రీ నంద్స్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ అండి.